వీడియో స్టార్ట్ చేసే ముందు నాలుగు వేదాల్లో మీకు ఇష్టమైన వేదం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. నాకు ఇష్టమైన వేదం సామవేదం. మన ఛానల్లో నేటి యువతి యువకులకి వేదాల యొక్క సారాంశం అర్థం కావాలనే ఒక ఉద్దేశంతో వేదాల సిరీస్ని అయితే మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటికే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదానికి చెందిన వీడియోలను అయితే ఇప్పటికే మనం చేయడం జరిగింది. మీరు కనుక ఆ వీడియోలను చూడకపోతే వాటి యొక్క లింక్స్ని మనం డిస్క్రిప్షన్లో అందించాం, మీరైతే చూడండి. ఈరోజు వేదాలలోని చివరి వేదమైన అథర్వణ వేదం గురించి తెలుసుకుందామండి. ముందుగా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్కి మీరు ఎంతగానో మీ సపోర్ట్ చేస్తున్నారు. అలానే మీకు ఎటువంటి వీడియో కావాలన్నా మీ యొక్క సజెషన్ అయితే కామెంట్ రూపంలో తెలపండి. అథర్వణ వేదం యొక్క గొప్పతనం చెప్పాలంటే ఒక రోజు కాదు, కొన్ని వారాలు కాదు, నెలలు కూడా సరిపోవండి. ఎందుకంటే మన దేశంలో వైద్యం అనేది పుట్టింది అథర్వణ వేదం నుండి. ఏ వైద్యానికి ఏ మూలిక ఉపయోగించాలి అనే సమాచారం అంతా కూడా అథర్వణ వేదంలోనే పొందుపరిచి ఉంది. ఆయుర్వేదం అనేది పుట్టింది అథర్వణ వేదం నుండి. అథర్వణ వేదం నుండి వైద్యం యొక్క మెథడాలజీని తీసుకుని ఆయుర్వేదాన్ని ఏర్పాటు చేశారు. యోగా పుట్టింది అథర్వణ వేదం నుండి. ఋగ్వేదం యోగాని పరిచయం చేస్తే అథర్వణ వేదం యోగాలోని బ్రీతింగ్ టెక్నిక్స్ని తెలిపింది. లెప్రసీ వ్యాధికి ఔషధాన్ని ఇచ్చింది అథర్వణ వేదం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే లెప్రసీ వ్యాధికి ఏ మూలిక ఉపయోగించాలి, ఏ మూలికతో వైద్యం చేయాలి అనే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని కూడా అథర్వణ వేదంలో పొందుపరిచి ఉంది. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా 2900 సంవత్సరాల క్రితం. ఎందుకంటే అథర్వణ వేదం పుట్టి దాదాపుగా 2900 సంవత్సరాలు పైనే అవుతుంది కాబట్టి ఇల్లు ఎలా కట్టాలి, వ్యాపారం ఎలా చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ఇలా ప్రతి విషయం గురించి గైడెన్స్ని అందించింది కూడా అథర్వణ వేదం. ఇప్పుడు మనం ఏదైతే పొలిటికల్ సిస్టమ్ని ఏర్పరచుకున్నామో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అథర్వణ వేదంలో పొలిటికల్ సిస్టమ్ గురించి, పార్లమెంట్ వ్యవస్థ గురించి కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి. నాగరికతను ప్రపంచానికి పరిచయం చేసింది అథర్వణ వేదం. మన దేశంలో నాగరికత మొదలైన తర్వాత దేశాల్లో నాగరికత అనేది ప్రారంభమైంది. నాగరికతను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని కూడా అథర్వణ వేదంలో రాసి ఉంది. యుద్ధంలో ఉపయోగించే వ్యూహాలు ఏంటి, ఒక రాజు ఎలా పరిపాలన చేయాలి, అతని బాధ్యత ఏంటి, న్యాయం ఎలా చేయాలి, శిక్ష ఎలా విధించాలి, ఇలా ప్రతి విషయం కూడా అథర్వణ వేదంలో పొందుపరిచి ఉంది. కేవలం రాజనీతి అనే కాకుండా సమాజం ఎలా మెలగాలి, కుటుంబంలో సత్సంబంధాలు ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ అనేది ఎలా జరగాలి, ఇలా మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ప్రతి విషయం పైన సమస్యకు పరిష్కారం అనేది అథర్వణ వేదంలో లభిస్తుంది. అథర్వణ వేదంలో ఉన్న మరో ముఖ్యమైన విషయం, ఈ వేదాలలో ఉన్న మంత్రాలను ఉచ్చరించడం ద్వారా జబ్బులు నయమవుతాయి. అథర్వణ వేదంలోని 1, 12, 14 ఈ మూడు ఖండాలలో ఒక్కో ఖండంలో 4 మంత్రాలు చెప్పిన మొత్తం 12 మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా మనిషి యొక్క జబ్బులు నయమవుతాయని స్వయంగా మహర్షి అంగీరసుల వారు చెప్పారు. ఈ 12 మంత్రాలను రోగ నివారణ సూత్రాలు అని అంటారు. ఈ 12 మంత్రాలను వేద పండితులు పాడినప్పుడు వినడం ద్వారా లేదంటే ఉచ్చరించడం ద్వారా పంచభూతాల వల్ల సంభవించే జబ్బులు మనకి నయమవుతాయి. అంటే దగ్గు, జ్వరం, రంప, తలపోటు మరియు ఒళ్ళు నొప్పులు వంటివి. ఆ మంత్రాలను మీరు విందాం అనుకున్నట్లయితే యూట్యూబ్లో రోగ నివారణ సూక్తం అని టైప్ చేస్తే మీకు దానికి సంబంధించిన వీడియోలు కూడా వస్తాయండి. వాటి మంత్రాలకు సంబంధించిన వివరాలు కూడా మనం పొందుపరచవచ్చు, కానీ వీడియో సమ్మరైజ్ చేసి అర్థం కావాలనే కాన్సెప్ట్ కాబట్టి అది అయితే మనం పెట్టడం జరగట్లేదు. కానీ అథర్వణ వేదంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని ఎలా పెంచుకోవచ్చు, అంటే ఆయుష్ని ఎలా పెంచుకోవచ్చు, దానికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. అలానే ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చు, దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. అలానే దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడుకోవాలి అనే మంత్రాలు ఉంటాయి. ఇలా మనిషికి తలెత్తే ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గం కింద మంత్రాలు అనేవి మనకి అథర్వణ వేదంలో లభిస్తాయి. ఆ మంత్రాలకు సంబంధించిన లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో అందజేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు వివిధ రకాల మంత్రాలు కూడా మీరు చూడవచ్చు. ఇక అథర్వణ వేదంలో మొత్తం 5987 మంత్రాలు ఉంటాయి. అథర్వణ వేదాన్ని బ్రహ్మ వేదం అని కూడా అంటారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శాంతి కర్మలు ఎలా చేయాలి, ఒక వ్యక్తి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఎలా పొందాలి, యజ్ఞం చేసేటప్పుడు ఎటువంటి దానాలు చేయాలి, ఇటువంటి సమాచారం అంతా కూడా మనకి అథర్వణ వేదంలో లభిస్తుంది. శుభకార్యాలలో ఉచ్చరించాల్సిన మంత్రాలు కూడా
మనకి అథర్వణ వేదంలో లభిస్తాయి. అథర్వణ వేదం యొక్క సారాంశం ఏంటంటే, మనిషి తన జీవితంలో ఆచరించాల్సిన 4 ముఖ్యమైన విషయాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి అథర్వణ వేదం పూర్తిగా క్లియర్గా ప్రతి విషయం గురించి ప్రశ్నకు సమాధానం మనకి అథర్వణ వేదంలో లభిస్తుంది. ఈ వీడియోతో 4 వేదాల సిరీస్ పూర్తయింది. వేదాలు అనేది అనంత జ్ఞానం, ఒక 10 నిమిషాల్లో చెప్పేది కాదు. వేదాల సారాంశం నేటి యువతి యువకులకు చేరాలనేది మా యొక్క ఈ చిన్న ప్రయత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.